So before we launch the song, Gunashekar garu, Rajasimha as a writer, meetho kalisi prayaninchaaru and vaari gurinchi ee chitram gurinchi. Andariki namaskaram andi. ముందుగా ఈ వేసవిలో సమ్మర్ ఆల్మోస్ట్ 45 degrees వేడిలో రోజు మనం ఏంటి ఎప్పుడు చూడలేదు ఇలాంటి ఎండలు అనుకుంటున్న సమయంలో 3 వర్షాలు చాలా మంచి రిలీఫ్ ఇచ్చాయి. అలాంటి వర్షాలే ఆ సినిమా తర్వాత బ్రహ్మోత్సవం ఇప్పుడు ఒక్క అమ్మాయి తప్ప ఇలాంటి రిలీఫ్ ఇచ్చిన మిక్కీజే మేయర్ గారికి ముందుగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంకా సందీప్ కిషన్ ప్రస్థానం నుంచే తన మార్కుని ప్రత్యేకంగా చాటుకున్నాడు. అలాగే సందీప్ కిషన్ ఇప్పుడే ఏవిలో చూస్తుంటే తనతో పాటు తన కొత్త దర్శకులందరినీ ఇంట్రొడ్యూస్ చేశాడు. ఇది చాలా గొప్ప విషయం. చాలామంది ఇండస్ట్రీలో చెప్తుంటారు కొంతమంది దర్శకులు అవడానికి కూడా సందీప్ కిషనే కారణం అని చెప్పి. అలాంటి సందీప్ కిషన్ని కూడా మనసార అభినందిస్తున్నాను. ఇంకా ఒక్క అమ్మాయి తప్ప ఈ సినిమాలో ఎంతమంది ఉన్నా నిత్యామేనన్ గారు ఈ సినిమాలో చేస్తున్నారు అనగానే ఈ సినిమాకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. ఎందుకంటే నిత్యామేనన్ గారు సాధారణంగా ఏదో డబ్బు కోసం క్రేజ్ కోసం సినిమాలు ఒప్పుకోరు. కథ ఆ టీం నచ్చితేనే ఆవిడ వర్క్ చేస్తారు. అలాంటి నిత్యామేనన్ గారు ఈ సినిమాలో ఉన్నారనేసరికి ఖచ్చితంగా ఆడియన్స్లో కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దానికి ఏమాత్రం తగదని ఆశిస్తున్నాను. అలాగే చోటాకే నాయుడు కూడా మా ఇద్దరు కెరీరు చెన్నైలో ఒకేసారి స్టార్ట్ అయింది. తన అసిస్టెంట్ కెమెరామెన్గా నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చాలా ఏళ్ళు కలిసి ప్రయాణం చేశాం. అప్పుడు ఎంత ఎనర్జీ ఉందో ఇప్పుడు ఆల్మోస్ట్ నాకు తెలిసి చోట ఒక 60-70 సినిమాలు చేసి ఉంటాడేమో. ఇప్పటికీ అదే ఎనర్జీ చూస్తున్నాను చోటాలో. ఆ చోటాను చూస్తుంటే ఇరుషిగా ఉంటుంది. అలా చోటా కూడా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు అవ్వడానికి కారకుడయ్యాడు. అలాంటి చోటాను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇంకా రాజసింహ గురించి చెప్పాలంటే ఒక్కడు నుంచి రుద్రమదేవి వరకు ఒకటి రెండు సినిమాలు తప్ప నా సినిమాల్లో చాలా వరకు అతను పాలు పంచుకున్నాడు. ముఖ్యంగా గోన గన్నారెడ్డి ఆ మాటల వెనకాత అతని కృషి. ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా సరే అతన్ని అభినందిస్తున్నారంటే అతనంత శ్రమ పడ్డాడు. అలాంటి రాజసింహ ఖచ్చితంగా ఈ రోజున అంటే ఒక కొత్త కథాంశాన్ని ఎన్నుకున్నాడు. ఇది ముందే చెప్పాడు నాకు. చాలామంది అంటే తీయడానికి చాలా కాంప్లికేషన్ ఉన్న సబ్జెక్టు, కానీ ఎప్పుడైతే చోటాని ఎన్నుకున్నాడో అప్పుడే నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది ఈ ప్రాజెక్ట్ మీద. ఖచ్చితంగా చోట అనుభవంతో రాజసింహ కొత్త ఆలోచనతో ఈ ఒక్క అమ్మాయి తప్పకుండా విజయవంతం అవుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ హియర్స్ ఆర్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ డైరెక్టర్ గాంధీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ నేను చోటా గారితో సందీప్ కిషన్తో కలిసి చేయడం జరిగింది. సో చోటా గారు కానీ గౌతమ్ రాజు గారు కానీ కిరణ్ గారు కానీ అందరూ దే ఆర్ లైక్ మై ఫ్యామిలీ. సో నా వెల్ విషెస్. చాలా హ్యాపీగా ఉంది ఒక అమ్మాయి తప్ప. టైటిల్ ఎంత ఫ్రెష్గా ఉందో. విజువల్స్ కానీ సార్ చోటా గారు విజువల్స్ ఇరగ్గొట్టేశారు సార్, చాలా బాగున్నాయి. మిక్కీజే మేయర్ గారి పాటలు కానీ చాలా బాగున్నాయి. అండ్ రాజసింహ గారు, ఐ నో హిమ్ వెరీ వెల్, మంచి రైటర్. అండ్ ఇప్పుడు డైరెక్టర్గా ఒక అమ్మాయి తప్ప చేశారు. సో ఇది పెద్ద హిట్ అవ్వాలని మీరు అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. ఇద్దరు దర్శకులు మాట్లాడారు కానీ తెర వెనక ఉండే ఇద్దరు మాట్లాడను అంటున్నారు. బట్ గౌతమ్ రాజు గారు అండ్ బుజ్జి గారు, అట్లీస్ట్ లాంచ్ ఆ సాంగ్ ఫర్ అస్ నౌ. ఒక్క అమ్మాయి తప్ప అని అంటూ చాలిపోనే. ఒక్క అమ్మాయి తప్ప. థ్యాంక్ యూ సార్. దిస్ ఇస్ సరిహద్దు లోపల సరికొత్త యుద్ధం, శ్రీ శశి జ్యోత్స్న అండ్ రాజసింహ రచన. సరిహద్దు లోపల సరికొత్త యుద్ధం,
బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సాంగ్ సరిహద్దు లోపల జరుగుతున్న సరికొత్త యుద్ధం. ఈ పాట చూసిన తర్వాత డెఫినెట్లీ ఈ ఫిల్మ్పై మీకున్నటువంటి హోప్స్ రైజ్ అయి ఉంటాయి. ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఈ సెట్ హైటెక్ సిటీ పక్కనే ఉన్నటువంటి ఆ బ్రిడ్జ్ సెట్, ఎగ్జాక్ట్లీ ఈ ఫ్లైఓవర్పై ఎంత కష్టమో ఆలోచించండి. కేవలం 6 రాత్రులు మాత్రమే ఈ చిత్రం యూనిట్కి షూట్ చేయడానికి, నిజంగా ఫ్లైఓవర్ మీద షూట్ చేయడానికి పర్మిషన్ దొరికింది. ది బిజియెస్ట్ ఫ్లైఓవర్, వన్ ఆఫ్ ది బిజియెస్ట్ ఫ్లైఓవర్స్ ఇన్ హైదరాబాద్. అలాంటి ఈ ఫ్లైఓవర్పై ఒక ట్రాఫిక్ జామ్లో ఉన్నటువంటి ఈ ప్రేమ కథ, ఇట్స్ నాట్ జస్ట్ అ ప్రేమ కథ, ఇది ఎంటర్టైనింగ్గా ఉంటుంది, కమర్షియల్ థ్రిల్లర్, మీరు ఏమైనా అనండి, మీకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ అంతా ఈ చిత్రంలో ఉంది. హౌ వాజ్ ఇట్ పాసిబుల్? ఎలా ఈ అరగంటలో ఆ ట్రాఫిక్ జామ్లో జరిగినటువంటి సన్నివేశాలు ఏమిటి, ఆ వెనకాల ఉన్నటువంటి కథ ఏమిటి, వీళ్ళిద్దరూ ఎలా కలుసుకున్నారు, అది ప్రేమ కథగా ఎలా మారింది, ఇవన్నీ కూడా మీరు పెద్ద తెరపై చూడాల్సిందే. వన్ ఆఫ్ ద మోస్ట్ ఎంటర్టైనింగ్ స్టోరీ ఎవర్ నరేటెడ్, రాజసింహ రైటర్గా అత్యద్భుతమైనటువంటి కథలు రాసుండొచ్చు, డైలాగ్స్ అందించి ఉండొచ్చు, బట్ ఈ చిత్రానికి పవర్ఫుల్ నటులు ఉన్నప్పుడు, నిత్యామనన్ లాంటి యాక్ట్రెస్ అండ్ సందీప్ కిషన్ లాంటి ఒక కమిటెడ్ పర్ఫార్మర్ ఉన్నప్పుడు, అండ్ రవి కిషన్ గారు ఈ చిత్రానికి మీరు ఇచ్చిన కమిట్మెంట్ గురించి ఒక్క మాట నేను చెప్పక తప్పదండి. ఆయన ఒక చాలా చాలా మేజర్ యాక్సిడెంట్ నుంచి బతికి బయటపడ్డారు, అండ్ హీ హస్ కమ్ బ్యాక్ ఇన్ హౌ మెనీ డేస్ సార్? సుప్రీంకి వెళ్ళారు, అక్కడ రాజస్థాన్లో యాక్సిడెంట్ అయింది, ఆయన మీద జీప్ పడింది, రిబ్స్ అన్నీ ఫ్రాక్చర్ అయ్యాయి. రవి కిషన్ సార్ వెంట్ ఇన్ 30 డేస్. 20 డేస్ రవి కిషన్ గారు మళ్ళీ సెట్లోకి వచ్చారు, వచ్చి షూట్ మొదలు పెట్టారు. దాట్ ఈస్ అ కమిట్మెంట్. భోజ్పురి సూపర్ స్టార్ అవడం మాత్రమే కాదు, రేజుగుర్రంలో మనందరినీ కూడా నవ్వించి కవ్వించిన విలన్ ఆయన. అండ్ ఈ చిత్రంలో యూ విల్ సీ హిమ్ ఇన్ అన్ ఎంటైర్లీ డిఫరెంట్ పర్ఫార్మెన్స్ అట్ అ వెరీ డిఫరెంట్ లెవెల్. హ్యాట్స్ ఆఫ్ టు యూ సర్ ఫర్ ద కమిట్మెంట్. మరి ఇంతమంది కమిటెడ్ ఆర్టిస్టులు ఉండగా ఒక్క అమ్మాయి తప్ప డిఫరెంట్గా ఉండకుండా ఇంకెలా ఉంటుందో మీరు నాకు చెప్పండి. సో లాట్స్ ఆఫ్ హోప్స్ ఇవన్నీ కూడా రైజ్ అవుతూ ఉన్నాయి. ఈరోజు ఈ సెట్ చూస్తున్నారు, ఇంత హడావిడి చూస్తున్నారు, ఈ ఈవెంట్ ఇంత గ్లోరియస్గా జరగడానికి మా ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీకి థ్యాంక్స్ తెలియచేసుకుంటాం. లెట్ మీ ఇంట్రడ్యూస్ సంతోషం ఈవెంట్స్, అఫ్కోర్స్ సంతోషం అవార్డ్స్, సంతోషం పత్రిక, ఇవన్నిటితో పాటు ఇలాంటి ఈవెంట్స్తో కూడా ఒక వెరైటీ ఈవెంట్స్ని క్రియేట్ చేస్తుంది సంతోషం ఈవెంట్స్. అండ్ టుడేస్ ఈవెంట్ ఇస్ స్పాన్సర్డ్ బై masters.com మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. మా అందరికీ కూడా ఒక మాతృ సంస్థ లాంటిది, మరి మా అసోసియేషన్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ స్వయంగా మనకు అందిస్తున్నటువంటి, మీకు ఆర్టిస్టుల గురించి ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా, ఏం ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా, రైట్ ఫ్రమ్ ది హార్సెస్ మౌత్ masters.com మీరు పొందొచ్చు. అండ్ టుడేస్ ఆడియో ఇస్ లైవ్ ఆన్ మా మ్యూజిక్, TV9, NTV, వనిత టీవీ అండ్ జయ తెలంగాణ టీవీ, ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలవుతున్నటువంటి ఈ స్వరాలు, ఆదిత్య మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈనాటి ఈ కార్యక్రమాన్ని కూడా మీరు ప్రత్యక్ష ప్రసారం చూడొచ్చు. అలాగే masters.com వెబ్సైట్లో కూడా ఈ కార్యక్రమాన్ని లైవ్ వాచ్ చేయొచ్చు. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, మూవింగ్ ఆన్, ఇంకొక 2 పాటలు మీ ముందుకు రాబోతున్నాయి. ఆ 2 పాటల్ని చూసే ముందు అందాల కుందన బొమ్మ నిత్యామేనన్ ఇక్కడ ఉన్నారు. ఇందాక నేను చెప్పినట్టుగా సినిమా ఇండస్ట్రీ అందానికి కొన్ని కొలమానాలు పెట్టింది, కొన్ని కొలతలు పెట్టింది, వాటన్నిటినీ చెరిపేసి కేవలం తనకున్నటువంటి ఆ సొంతమైనటువంటి న్యాచురల్ గ్లామర్తో ఒక మహానటి సావిత్రి తర్వాత అలా మొదలైంది చిత్రంతోనే ఆవిడని కంపేర్ చేశారు అంటే ఆవిడకున్నటువంటి సత్తా ఏమిటో మనకు అర్థమవుతుంది. అటు తెలుగుతో పాటు కన్నడ, మలయాళం, తమిళ్, హిందీ, ఇంకేమైనా భాషలు చేశారండి? బెంగాలీ, మరాఠీ, డైరెక్షన్ కూడా ఉంది, పాటలు కూడా పాడతారు, రాసేస్తారు. ఇంకా చాలా తెలివైన అమ్మాయిగా పక్కనున్న వాళ్ళందరికీ కూడా కొంచెం కాంప్లెక్స్లు ఇచ్చేస్తూ ఉంటారు, కరెక్ట్? అ వెరీ వెరీ ఇంటెలిజెంట్ హూమన్ దే. సో హియర్స్ ఆర్ నిత్య, అ వెరీ వెరీ బ్యూటిఫుల్ నిత్య. గుండె జరగాలంత అయిపోయింది, మేము మీతో ఇష్కలో పడిపోయాం. కేవలం అబ్బాయిలు కాదు, అమ్మాయిలు కూడా పడిపోతూ ఉంటారు ఇలాగా, అందుకే మీకోసం ఒక ఏవి వచ్చేస్తుంది అలాగా.